49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆదివారం సెలవు కారణంగా టెంపుల్ ని దర్శించుకుందామనుకొని వెళ్లిన వాళ్లకు నిరాశ ఎదురైంది. సరదాగా కాసేపు గడపడానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. గాలివాన భీభత్సం వారి జీవితాన్నే మార్చేసింది. కాసేపట్లో తిరిగి వద్దామనుకున్న వ్యక్తులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన ఉజ్జయినిలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా వర్షం భీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో రైతులు, సామాన్య ప్రజలు ఈ గాలివాన వర్షానికి ఎంతో నష్టపోయారు కూడా. హఠాత్తుగా మొదలైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో విధ్వంసం సృష్టించింది. అదే సమయంలో మహాకాళ్ లోక్ ఆలయ ప్రాంగణంలో పిడుగుపడి ముగ్గురు మరణించారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. అక్కడ ఏర్పాటు చేసిన పలు విగ్రహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి కురిసిన వర్ష బీభత్సానికి ఉజ్జయిని అతలాకుతలమైంది. భారీ సంఖ్యలో చెట్లు విరిగిపడగా చాలా చోట్ల కరెంటు స్తంభాలు నీలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక వీకెండ్ కావడంతో ఆదివారం 25,000 మందికి పైగా మహాకాళ్ లోకును సందర్శించినట్టు తెలుస్తోంది. భారీగా సందర్శకులు మహాకాళ్ లోకుకు రాగా ఆ సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. బలంగా ఈదురుగాలులు వీయడంతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడి ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరికొంతమంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. గాలుల ధాటికి టెంపుల్ కారిడార్లో ఏర్పాటు చేసిన సప్తఋషి విగ్రహాలు పక్కకు జరిగాయి. అందులో రెండు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ కారిడార్లో మొత్తం 155 విగ్రహాలుండగా దెబ్బతిన్న విగ్రహాలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. మహాకాళ్ లోక్ టెంపుల్ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది అక్టోబర్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.